హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్ డౌన్ ఆఫ్ జస్టిస్ ఈ సినిమా 2016లో వచ్చింది. ఇది డిసి డిటెక్టివ్ కామిక్స్ కి రెండవ సినిమా. ఫస్ట్ సినిమా మ్యాన్ ఆఫ్ స్టీల్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ మూవీ స్టార్ట్ చేయడానికి ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అది ఏంటంటే, ఈ సినిమా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అందుకే అందరికీ అర్థమయ్యేలా 4 పార్ట్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మధ్యలో మీకు పూర్తిగా అర్థమయ్యేలా చెప్తాను. పార్ట్ 1 సూపర్ మ్యాన్కి సంబంధించింది, 2వది బ్యాట్మ్యాన్కి సంబంధించింది, 3వది ఈ మూవీలో మెయిన్ విలన్ అయిన లూథర్కి సంబంధించింది, 4వది డయానా ఫ్రిన్స్ అదే వండర్ ఉమెన్కి సంబంధించింది. ఈ 4 పార్ట్స్ గురించి సగం సినిమా అయిన తర్వాత మీకు మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు సినిమా పూర్తిగా అర్థమవుతుంది. అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను. ప్లీజ్ చూసిన వాళ్ళు ఊరికే వెళ్లకుండా ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి. మరి ఇంకెంత ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్లోనే ఒక ఫ్యూనరల్ని చూపిస్తారు. అక్కడ థామస్ వ్యాన్, మార్తా వ్యాన్ ఫ్యూనరల్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఒక కొడుకు ఉంటాడు, అతనే బ్రూస్ వ్యాన్. అలాగే అప్పుడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. అందులో బ్రూస్ వ్యాన్ పేరెంట్స్ని ఒక దొంగ తన కళ్ళ ముందే గన్తో కాల్చి చంపేస్తాడు. అదంతా కళ్ళతో చూసిన బ్రూస్ తట్టుకోలేక చాలా బాధపడతాడు. దాంతో అతను అక్కడ నుంచి పారిపోతాడు. అలా పారిపోతూ ఒక పాడుబడిన బావి లాంటి దాంట్లో పడిపోతాడు. అందులో చాలా గబిలాలు ఉంటాయి, అవే బ్యాట్స్. వాటిని చూసి బ్రూస్ భయపడి అక్కడ నుంచి పారిపోవడానికి దారి కోసం వెతుకుతాడు. కానీ అస్సలు పనవదు. అప్పుడే అక్కడ ఉండే గబిలాలు అన్ని కలిసి బ్రూస్ చుట్టూ తిరుగుతూ పైకి వస్తూ ఉంటాయి ఆ బావిలో నుంచి. అలా వాటితో పాటే బ్రూస్ కూడా పైకి వస్తాడు. దాంతో బ్రూస్ లో ఇప్పటి వరకు ఉన్న భయం పోయి కొత్తగా బ్యాట్మ్యాన్ పుడతాడు. తర్వాత ఈ సినిమా ప్రజెంట్ కు వస్తే, ఫస్ట్ పార్ట్ లో మ్యాన్ ఆఫ్ స్టీల్ ఎక్కడ ఎండ్ అయిందో సినిమా అక్కడే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ లో సూపర్ మ్యాన్ జోడికి మధ్య జరిగిన బీభత్సమైన ఫైట్ లో ఆ టైంలో అక్కడ చాలా బిల్డింగ్స్ కూలిపోయి ఉంటాయి. అందులో నాశనమైన దాంట్లో బ్రూస్ కు సంబంధించిన ఒక బిల్డింగ్ కూడా ఉంటుంది. అప్పుడే బ్రూస్ స్పీడ్ గా తన కంపెనీ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. తన కంపెనీ ఎంప్లాయీస్ కి ఫోన్ చేసి, బయట పెద్ద బీభత్సమే జరుగుతుంది, అందుకే మీరందరూ వెంటనే బయటకు వచ్చేయండి అంటాడు. నేను దగ్గరలోనే ఉన్నాను, ఆఫీస్ దగ్గరికి వస్తున్నాను అని తను వచ్చేలోపే ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోయి ఉంటుంది. అందులో ఉన్న తన ఎంప్లాయీస్ అందరు చనిపోతారు. అక్కడే ఒక చిన్న పాప ఉంటుంది. ఆ చిన్న పాప బ్రూస్ తో అంటుంది, మా అమ్మ నాన్న ఆ బిల్డింగ్ లో ఉన్నారు, వాళ్ళని కాపాడతావా అని. అప్పుడు బ్రూస్ వాళ్ళని కాపాడడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఆ బిల్డింగ్ కూడా మొత్తం పడిపోతుంది. అది చూసిన బ్యాట్మెన్ కి పిచ్చ కోపం వస్తుంది. అసలు సూపర్ మ్యాన్ అనేవాడే ఈ భూమి మీద లేకుంటే ఇంత దారుణం జరిగేది కాదు, ఇంత మంది అమాయకులు చనిపోయే వాళ్ళు కాదు అనుకుంటారు. అలా బ్యాట్మెన్ కి సూపర్ మ్యాన్ పై పగ మొదలవుతుంది అప్పటి నుంచే. తర్వాత మనకి హిందూ మహాసముద్రాన్ని చూపిస్తారు. అక్కడే జోడ్ తన 2వ మిషన్ ని ల్యాండ్ చేసింది ఫస్ట్ పార్ట్ లో, దాని ద్వారా ప్రపంచం మొత్తాన్ని క్రిప్టోన్ గా మార్చడానికి. కానీ దాన్ని సూపర్ మ్యాన్ నాశనం చేస్తాడు. అప్పుడే తను నాశనం చేస్తున్నప్పుడు ఆ మిషన్ నుంచి ఒక పార్ట్ ఆ సముద్రంలో పడిపోతుంది. అది అక్కడే ఉండే జాలర్లకు దొరుకుతుంది. దాన్ని బయటకు తీసి చూస్తే దాంట్లో ఒక స్టోన్ ఉంటుంది, దాని పేరే క్రిప్టోనైట్. దీని ద్వారా క్రిప్టోనియన్స్ ని ఎవరినైనా చంపగలరు. అదే క్రిప్టో నుంచి వచ్చిన సూపర్ మ్యాన్ కూడా దీని పవర్ తో నార్మల్ మనిషిగా మార్చవచ్చు. తర్వాత మనకి ఒక క్రిమినల్ కనిపిస్తాడు. అతని చేతులు కట్టేసి గోడకు వేలాడదీసి ఉంటాడు. అతనిపై బ్యాట్మ్యాన్ గుర్తు కూడా ఉంటుంది, అంటే బ్యాట్మ్యానే వాడిని చితకొట్టి ఉంటాడు. బ్యాట్మ్యాన్ కి ఎవరు తప్పు చేసినా పిచ్చ కోపం వస్తుంది, అందుకే తనే వాళ్ళని కొట్టి స్పాట్ లోనే జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. జనం మాత్రం బ్యాట్మ్యాన్ గురించి అనుకుంటారు, అందరికీ ఇలాంటి శిక్షలు వేయదు, ఎవరైనా ఎక్కువ క్రైమ్స్ చేసిన వాళ్ళుంటే వాళ్ళకి మాత్రమే ఇలాంటి శిక్షలు వేస్తాడు అని అనుకుంటారు. తర్వాత ఆఫ్రికాని చూపిస్తారు. ఇక్కడ లూయిస్ కనిపిస్తుంది మనకి. ఒక ఇంటర్వ్యూ కోసం టెర్రరిస్టుల దగ్గరికి వచ్చి ఉంటుంది. అక్కడే చాలా మంది టెర్రరిస్టులు ఉంటారు. అయితే లూయిస్ తో పాటు కూడా తన పార్ట్నర్ గా ఇంకొకడు వచ్చి ఉంటాడు. అప్పుడే టెర్రరిస్టులు వాళ్ళని చెక్ చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర కెమెరాస్ గన్స్ ఏమైనా ఉన్నాయేమో అని. అప్పుడే ఆంటోలీ అనే టెర్రరిస్ట్ కి లూయిస్ వెంట వచ్చిన వాడి దగ్గర ఒక ట్రాన్స్మిటర్ దొరుకుతుంది. వాడు మనల్ని పట్టించడానికి వచ్చాడు అని వాడిపై కోపంగా ఉండి ఇద్దరిని చంపేయాలి అనుకుంటారు. అప్పుడే లూయిస్ వెంట వచ్చిన వాడు, ఆ అమ్మాయికి ఏం తెలీదు, ఆ అమ్మాయి ఒక రిపోర్టర్ మాత్రమే, నేనే మిమ్మల్ని పట్టించాలనుకున్నాను, దీనికి మొత్తం నేనే కారణం అంటాడు. ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదు అనగానే ఆ టెర్రరిస్టులు వాడిని చంపేస్తారు. తర్వాత లూయిస్ ని లోపలికి తీసుకుని వెళ్తారు. అప్పుడే ఆంటోనీకి ఒక కాల్ వస్తుంది అందరినీ చంపేయమని. దాంతో అక్కడ ఉన్న టెర్రరిస్టులను అందరినీ చంపేస్తూ ఉంటాడు. అలా ఆ ప్లేస్ను మొత్తం నాశనం చేయడానికి ఒక రాకెట్ లాంచర్ని లాంచ్ చేస్తాడు. కానీ ఆ రాకెట్ లాంచ్ అవుతుంది ఆ ప్లేస్ లో అనగా అక్కడికి సూపర్ మ్యాన్ వస్తాడు. ఆ రాకెట్ అక్కడ పడకుండా దాని గాల్లోనే బ్లాస్ట్ చేస్తాడు. అలాగే లూయిస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒకడు లూయిస్ కి గన్ పెట్టి ఉంటాడు. అప్పుడు సూపర్ మ్యాన్ స్పీడ్ గా వాడిని పట్టుకొని గోడ బద్దలు కొట్టుకొని బయటకు వెళ్ళిపోతాడు. అలా లూయిస్ ని కాపాడతాడు.
తర్వాత లూయిస్ తన ఇంట్లో ఉంటుంది. అప్పుడే తను అక్కడ ఉన్న బుక్కుల్ని చూస్తూ ఉన్నప్పుడు తనకు ఒక బుక్ కనిపిస్తుంది. ఇది ఆఫ్రికాలో దొరికి ఉంటుంది తనకి. ఆ బుక్ ఓపెన్ చేయగానే తనకి అందులో ఒక బుల్లెట్ దొరుకుతుంది. అప్పుడే తనకు తెలుస్తుంది ఈ బుల్లెట్ టెర్రరిస్ట్లది కాదు, అలాగే యుఎస్ గవర్నమెంట్ది కాదు. మరి ఈ బుల్లెట్ని ఎవరు వాడుతున్నారు, ఎవరు తయారు చేస్తున్నారు అని వాటిని ఎలాగైనా తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత మనకి లెక్స్ లూథర్ కనిపిస్తాడు. ఇతను ఈ మూవీలోనే మెయిన్ విలన్. తను పెద్ద పెద్ద అధికారులతో మాట్లాడుతూ కనిపిస్తాడు. తనకి హిందుమా సముద్రంలో ఒక క్రిప్టనైట్ స్టోన్ దొరికింది అంటాడు. దానికి అక్కడ ఉన్న వారందరూ ఆ స్టోన్తో ఏం చేస్తావు నువ్వు అంటారు. అప్పుడు లూథర్ ఈ ప్రపంచంలో మనం మాత్రమే కాదు, మనతో పాటు ఏలియన్స్ కూడా ఉంటాయి. చెప్పాలంటే ఇప్పుడు సూపర్ మ్యాన్ లాగా అలాంటి పవర్స్ ఉన్న ఏలియన్స్ ఎప్పటికైనా మనపై అటాక్ చేయవచ్చు. అందుకే నేను వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి, మనని ఎదుర్కోవడానికి నేను ఒక వెపన్ని తయారు చేయాలి అనుకుంటున్నాను. దాన్ని కేవలం క్రిప్టోనైట్తో మాత్రమే చేయగలం. అందుకే ఆ స్టోన్ని ఇండియన్ ఓషన్ నుంచి యుఎస్కి తీసుకురావడానికి పర్మిషన్ ఇప్పిస్తే చాలు, ఆ వెపన్తో మనం సూపర్ మ్యాన్ కూడా ఎదురవచ్చు అంటాడు. దానికి వాళ్ళందరూ కూడా సరే ఆలోచిస్తాము అంటారు. కానీ లూథర్ తెలివైన వాడు, అందుకే అధికారుల్లో ఒకరిని పైసలు ఇచ్చి కొనేస్తాడు. అతనితో అంటాడు నాకు ఆ స్టోన్ తీసుకువచ్చి ఇచ్చావంటే నీకు ఎన్ని పైసలైనా ఇస్తాను అంటాడు. అతను కూడా సరే అలాగే చేద్దాం అంటాడు. దానికి లూథర్ నాకు ఆ స్టోన్తో పాటు జోర్డ్ బాడీ కూడా కావాలి, దానిపై నేను ప్రయోగం చేయాలి అనుకుంటున్నాను అంటాడు. అలా అధికారి కూడా సరే బాబు నువ్వేం కావాలంటే అది ఇస్తానులే అంటాడు. తర్వాత లూథర్ ఒక అతని దగ్గరికి వెళ్తాడు. అతనికి రెండు కాళ్ళు పోయి ఉంటాయి. ఫస్ట్ బ్రూస్ వేన్ కంపెనీలో తను వర్క్ చేసేవాడు. కానీ సూపర్ మ్యాన్ కి జోడ్ కి జరిగిన గొడవలో బిల్డింగ్ మొత్తం కూలిపోయి అదే బిల్డింగ్ లో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్న ఇతనికి కాళ్ళు పోయి ఉంటాయి. అప్పుడే లూథర్ అతనికి ఒక వీల్ చైర్ గిఫ్ట్ గా ఇస్తాడు. అలాగే దీనికి బదులుగా నువ్వు నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి అంతే అంటాడు. అప్పుడు ఎంప్లాయీ నేనేం చేయగలను అంటాడు. దానికి లూథర్ నువ్వు సూపర్ మ్యాన్ కి వ్యతిరేకంగా మాట్లాడాలి, అతనిపై కేసు పెట్టాలి, తన వల్లే నువ్వు సర్వం కోల్పోయావని తనకి ఎదురు తిరగాలి అంటాడు. వాడు నా జీవితాన్ని మొత్తం నాశనం చేశాడు, దానికి ప్రతీకారం నేను తప్పకుండా తీర్చుకుంటాను, నువ్వు నాకు హెల్ప్ చేసావంటే అంటాడు. తర్వాత ఇక్కడ సూపర్ మ్యాన్ కనిపిస్తాడు. తను ఒక న్యూస్ పై వర్క్ చేస్తూ ఉంటాడు. ఏంటంటే బ్యాట్ మ్యాన్ క్రిమినల్స్ ని పట్టుకుని తనే జడ్జిమెంట్ ఇస్తున్నాడు, అలా చేయడం తప్పు, ఏదైనా సరే వాళ్ళకి కోర్టే శిక్ష వేయాలి అని రాస్తూ ఉంటాడు. అంతేకాని బ్యాట్ మ్యానే తోపులాగా అందరిని చంపేస్తే ఎలాగా అని అనుకుంటాడు. ఇదే విషయాన్ని తన బాస్ కూడా చెప్తాడు, దీనిపై మనం న్యూస్ చేద్దాము అని. కానీ తన బాస్ మాత్రం ఇది కాకుండా వేరే విషయం చూసుకో, దీన్ని ఎవరు దేకరయ్యా అంటాడు. తర్వాత ఇక్కడ బ్యాట్ మ్యాన్ కి మెల్లగా లూథర్ పై అనుమానం వస్తూ ఉంటుంది, వాడు ఎవరికి తెలియకుండా ఏదో చేస్తున్నాడు అని. తను ఏదో పెద్ద ప్లానే వేస్తున్నాడు, దాని గురించి తెలియాలంటే తన కంప్యూటర్ ని చూడాలి, ఆ కంప్యూటర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం దుబ్బేయాలి అనుకుంటాడు. కానీ అప్పుడే ఎల్ఫ్రెడ్ అక్కడికి వస్తాడు. ఎల్ఫ్రెడ్ ఎవరంటే బ్యాట్ మ్యాన్ కి నమ్మిన బంటు అన్నమాట. నువ్వు బ్యాట్ మ్యాన్ గా మారి నువ్వు వాడి దగ్గరికి వెళ్ళలేవు, ఎందుకంటే అక్కడ చాలా మంది సెక్యూరిటీ ఉన్నారు అంటాడు. అందువల్ల నార్మల్ బ్రూస్ వేన్ గా మాత్రమే నువ్వు వెళ్ళాలి అంటాడు. దానికి బ్యాట్ మ్యాన్ బ్రూస్ గా ఎలా వెళ్ళగలను అంటాడు. అప్పుడు ఎల్ఫ్రెడ్ నీ కోసం లూథర్ ఒక ఇన్విటేషన్ పంపించాడు, దీని ద్వారా వెళ్ళొచ్చు కదా అంటాడు. అలాగే లూథర్ ఇచ్చే పార్టీకి బ్రూస్ వేన్ వెళ్తాడు. అక్కడికి క్లార్క్ కూడా వస్తాడు. అప్పుడే లూథర్ వాళ్ళిద్దరిని పరిచయం చేస్తాడు. అలా బ్రూస్ వేన్ క్లార్క్ ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. ఇంతవరకు బ్రూస్ కి తెలియదు క్లార్కే సూపర్ మ్యాన్ అని, క్లార్క్ తెలియదు బ్రూసే బ్యాట్ మ్యాన్ అని. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు క్లార్క్ అంటాడు బ్యాట్ మ్యాన్ అందరికీ స్పాట్ లోనే జడ్జిమెంట్ ఇస్తున్నాడు, ఇలా చేయడం చాలా తప్పు కదా, కోర్టులోనే మొత్తం జరగాలి అంటాడు. దానికి బ్రూస్ కూడా నా దృష్టిలో సూపర్ మ్యాన్ కూడా అంతే, తన వల్ల కూడా చాలా మంది చనిపోతున్నారు కదా, అది కూడా తప్పే కదా అంటాడు. అలా మాట్లాడుతూనే బ్రూస్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా అల్ఫ్రెడ్ తో మాట్లాడుతూ తను చెప్పే దారి నుంచి లూథర్ కంప్యూటర్ ఉన్న దగ్గరికి వెళ్తాడు బ్రూస్. అలా కంప్యూటర్ నుంచి లూథర్ నెక్స్ట్ చేయబోయే విషయాల గురించి అన్ని తన డివైస్ లో కాపీ చేయాలి అనుకుంటాడు. అలా డివైస్ అక్కడ పెట్టగానే దానికి టైం చూపిస్తుంది. దాంతో బ్రూస్ మళ్ళీ పార్టీలోకి వెళ్ళి వచ్చే వరకు కాపీ అవుతుందని మళ్ళీ లోపలికి వచ్చేస్తాడు. అప్పుడే ఒక అమ్మాయి కనిపిస్తుంది తనకి, తన పేరే డయానా ఫ్రిన్స్. అలా తను చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు బ్రూస్. కానీ సూపర్ మ్యాన్ కి బ్రూస్ పై డౌట్ వస్తుంది. తన ఫాస్ట్ ఇయరింగ్ పవర్ తో బ్రూస్ అల్ఫ్రెడ్ ఇద్దరు మాట్లాడుకునేది తను వినగలుగుతాడు. అప్పుడే తనకు తెలుస్తుంది బ్రూసే బ్యాట్ మ్యాన్ అని. అప్పుడే ఆ డివైస్ కి టైం కంప్లీట్ అవ్వడంతో దాన్ని తీసుకోవడానికి బ్రూస్ అక్కడికి వెళ్తాడు. కానీ అక్కడ ఆ డివైస్ ఉండదు. అప్పుడే ఆ డివైస్ ని తీసుకుని డయానా అక్కడ నుంచి వెళ్తూ కనిపిస్తుంది. వెంటనే బ్రూస్ తన దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అప్పటికే డయానా తన కారులో ఎక్కి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ సూపర్ మ్యాన్ వల్ల బాధపడిన వాళ్ళందరూ, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరూ ఎదురు తిరుగుతారు. న్యూస్ ఛానల్లో న్యూస్ చెప్తూ ఉంటారు తనకు శిక్ష విధించాలి, తన వల్ల చాలా మంది పోయారు అని. సరే ఈ మూవీని ఇక్కడ ఆపి మీకు పూర్తిగా అర్థం కావడానికి వీడియో స్టార్టింగ్లో 4 పార్ట్స్గా చెప్తాను అని చెప్పాను కదా, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 1 సూపర్ మ్యాన్, 2 బ్యాట్ మ్యాన్, 3 డయానా, ఇక లూథర్.
ఫస్ట్ది సూపర్ మ్యాన్. ఇతను అనుకుంటాడు బ్యాట్మెన్ తన పవర్స్ని తప్పుగా వాడుకుంటున్నాడు, ఎంత రిచ్ అయితే మాత్రం అందరినీ చంపుతాడా అని. అందుకే బ్యాట్మెన్ చేసేది తప్పు అని న్యూస్ రాస్తాడు తనపై క్లార్క్, తనకి శిక్ష విధించాలి అని. రెండవది బ్యాట్మెన్ గురించి, తనకి సూపర్ మ్యాన్ లాంటి ఏలియన్స్ ఈ భూమిపై అటాక్ చేయడం వల్లే చాలా మంది చనిపోతున్నారు, అందుకే సూపర్ మ్యానే లేకుండా ఉంటే ఏ బాధ ఉండదు. అలాగే సూపర్ మ్యాన్ ఎవరైనా చంపాలి అనుకుంటే తనకున్న పవర్స్తో వాళ్ళని వేటాడి చంపుతాడు, అందుకే తనని ఎలాగైనా చంపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మూడవది లెక్స్ లూథర్, ఇతనే మెయిన్ విలన్. సూపర్ మ్యాన్ కి జోడికి జరిగిన ఫైట్ లో లూథర్ కి సంబంధించిన కంపెనీ కూడా నాశనమై ఉంటుంది, అందులో ఉన్న చాలా మంది చనిపోయి ఉంటారు. తను ఎలాగైనా సూపర్ మ్యాన్ పై పగ తీర్చుకోవాలి అనుకుంటాడు, అందుకే సూపర్ మ్యాన్ కి ఎదురెళ్ళే దారి కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే బ్యాట్మెన్ కి సూపర్ మ్యాన్ కి మధ్య చిచ్చు పెడితే ఇద్దరు కొట్టుకొని ఎవరో ఒక్కరే మిగులుతారు, వాళ్ళని తర్వాత నేను ఏసేయొచ్చు అనుకుంటాడు. నాలుగో పార్ట్ డయానా ఫ్రెండ్స్ కి సంబంధించింది, తనే వండర్ ఉమెన్. తను అనుకుంటుంది లూథర్ కంప్యూటర్లో తనలాంటి పవర్స్ ఉన్న మీటా హ్యూమన్స్ గురించి ఉంది అని. అందుకే బ్రూస్ లూథర్ కంప్యూటర్ నుంచి ఆ డివైస్లో కాపీ చేసింది తిను దొంగిలిస్తుంది. ఈ నాలుగు పాయింట్స్ మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే స్టోరీ మొత్తం ఈ నాలుగు పాయింట్స్లోనే ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం స్టోరీలోకి వస్తే డయానా బ్రూస్ ఇద్దరు ఇంకో పార్టీలో కలుస్తారు. అక్కడ బ్రూస్ అంటాడు, నువ్వు నా వస్తువును ఒకదాన్ని దొంగిలించావు అని. దానికి డయానా, దాన్ని నీ దగ్గర నుంచి నేనేం దొంగిలించలేదు, నువ్వే దాన్ని మర్చిపోయావు అక్కడ నేను తీసుకున్నాను అంటుంది. ఆ డివైస్ నేను ఓపెన్ చేయడానికి ట్రై చేశాను కానీ అది ఓపెన్ అవ్వలేదు, అందుకే మళ్ళీ నేను దాన్ని నీ కారులోనే పెట్టేశాను అంటుంది. అక్కడికి వెళ్ళి నువ్వు తీసుకో అంటుంది. అలా వెంటనే బ్రూస్ ఇంటికి వెళ్ళి తన కారులో ఉన్న డివైస్ని తీసుకొని దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటాడు. అందులో ఆ క్రిప్టోనైట్ కి సంబంధించిన ఒక షిప్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ షిప్లోనే ఇండియన్ ఓషన్ నుంచి ఆ క్రిప్టోనైట్ ని యుఎస్ కు తీసుకువస్తూ ఉంటారు. తర్వాత దాంట్లోనే ఇంకో ఫోల్డర్ కనిపిస్తుంది తనకి, దాని పేరు మీటా హ్యూమన్స్. మీటా హ్యూమన్స్ అంటే వండర్ ఉమెన్ లాంటి స్పెషల్ పవర్స్ ఉన్న వాళ్ళు అన్నమాట. ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తాడు బ్రూస్. అందులో సైబర్గ్ కనిపిస్తాడు ఫస్ట్. సైబర్గ్ ఫస్ట్ నార్మల్ మనిషిలాగే కనిపిస్తాడు కానీ వాళ్ళ నాన్న మదర్ బాక్స్ని యూజ్ చేసి సగం మనిషి సగం రోబోట్గా మారుస్తాడు. ఇక రెండవది ఫ్లాష్. తిను చాలా స్పీడ్గా పరిగెట్టగలడు, అదే పవర్తో ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏదైనా చేయగలడు. తర్వాత ఆక్వామెన్, ఇతను నీళ్ళల్లో ఉంటాడు, సముద్రంలో ఉండే అట్లాంటిక్కి కింగ్. ఇక లాస్ట్గా వండర్ ఉమెన్, తిను వరల్డ్ వార్ టైంలో ఫైట్ చేసింది. అలా మీటా ఉమెన్స్ని చూసి ఆలోచిస్తూ ఉంటాడు బ్రూస్. తర్వాత మనకి లూథర్ తన వైపు తిప్పుకున్న ఎంప్లాయీ కనిపిస్తాడు, తను కోర్టులో క్లార్క్ పై కేసు పెడతాడు. దాంతోపాటు ఇంకో మంది కూడా తన వల్ల ప్రాణాలు పోయిన వాళ్ళకి సమాధానం చెప్పాలి అంటారు. దాంతో సూపర్ మ్యాన్ కోర్టుకి వస్తాడు. అక్కడ ఉన్న జ్యూరీ మెంబర్స్ అందరూ సూపర్ మ్యాన్ని అడుగుతూ ఉంటారు, ఈ వ్యక్తి నీ వల్ల సర్వం కోల్పోయాడు, అలాగే ఆఫ్రికాలో చాలా మందిని నువ్వు కాపాడావు కానీ అంతకంటే ఎక్కువ మంది ఆ బ్లాస్ట్లో చనిపోయారు అంటారు. ఈ ఆఫ్రికా గొడవ ఏంటంటే లూయిస్ని కాపాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన గొడవలో చనిపోయిన వాళ్ళు. దాంతో జ్యూరీ వాళ్ళు ఇక నుంచి ఇలా జరగటానికి వీల్లేదు అంటారు. అలా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. సూపర్ మ్యాన్ కి ఏం అర్థం కాదు, అసలు వీళ్ళెందుకు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు అని. అంతలో పెద్దగా బ్లాస్ట్ జరిగి కోర్టు మొత్తం బ్లాస్ట్ అయ్యి అందరూ చనిపోతారు, ఒక్క సూపర్ మ్యాన్ తప్ప, ఎందుకంటే తనకి సూపర్ పవర్స్ ఉన్నాయి కాబట్టి. ఇలా జరగడంతో సూపర్ మ్యాన్ కూడా చాలా బాధపడతాడు, అసలు అంతలా బ్లాస్ట్ జరుగుతుందని తనకు ముందుగా ఎందుకు తెలియలేదు, తన సెన్స్ ఎందుకు పనిచేయలేదు అని. తనకు ముందుగా తెలిసి ఉంటే తను తలుచుకుంటే అందరినీ కాపాడేవాడిని కదా అనుకుంటాడు, ఎవరో నన్ను కాపాలనే చంపాలి అనుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ బాంబు పెట్టింది ఎవరు అనుకుంటున్నారా, అతనే లూథర్. తను ఆ ఎంప్లాయీకి వీల్ చైర్ ఇచ్చాడు కదా, దాంట్లోనే బాంబు పెట్టి ఉంటాడు, ఎందుకంటే ఇలా చేస్తేనే బ్యాట్మెన్ కి సూపర్ మ్యాన్ కి యుద్ధం మొదలవుతుందని తనకు తెలుసు, అలాగే జరుగుతుంది కూడా. ఇలా బ్లాస్ట్ అయిన విషయాన్ని మొత్తం బ్యాట్మెన్ న్యూస్ లో చూస్తూ ఉంటాడు. అప్పుడే తనకు అర్థమవుతుంది ఈ సూపర్ మ్యాన్ వల్ల ఇంకా ఎంతమంది చావాలి, ఎలాగైనా వీన్ని వేసేయాలి అనుకుంటాడు. సూపర్ మ్యాన్ని చంపడానికి తనకి క్రిప్టోనైట్ కావాలి అనుకుంటాడు. దాంతో క్రిప్టోనైట్ వచ్చే షిప్ దగ్గరికి వెళ్తాడు. ఆ షిప్ నుంచి రష్యన్ కి సంబంధించిన విలన్స్ సేఫ్గా లూథర్ దగ్గరికి దాన్ని తీసుకెళ్తూ ఉంటారు. అంతలో అక్కడికి బ్యాట్మెన్ వచ్చి వాళ్ళ వెంట పడతాడు, అలాగే క్రిప్టోనైట్ ఉన్న ట్రక్ కి ఒక ట్రాన్స్మిటర్ను కూడా పెడతాడు, దాంతో ఆ విలన్స్ వెళ్ళిన లొకేషన్ తెలుసుకోవడానికి. అలా విలన్స్ కి బ్యాట్మెన్ కి మధ్య మస్తు చేజింగ్ జరుగుతుంది. ఇక్కడ గన్స్ తో బ్యాట్స్మెన్ ని షూట్ చేస్తూ ఉంటారు కానీ బ్యాట్మెన్ తన కార్తో షూట్ చేస్తూ అన్ని బ్లాస్ట్ చేస్తూ ఉంటాడు కానీ అప్పుడే అక్కడికి సూపర్ మ్యాన్ వస్తాడు. దాంతో బ్యాట్మెన్ సడన్ గా సూపర్ మ్యాన్ చూడగానే తన వెహికల్ తిరగబడిపోతుంది. అప్పుడే సూపర్ మ్యాన్ తన దగ్గరికి వచ్చి, నాకు నువ్వెవరో తెలుసు, ఇక నుంచి నువ్వు ఇలా చేయడం ఆపేయి, నేను తలుచుకుంటే నేను ఇప్పుడే చంపగలను కానీ నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను, ఇక నుంచి అన్ని ఆపేయి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
తర్వాత బ్యాట్మెన్ తన వెహికల్ ని తీసుకుని తన ప్లేస్ కి వస్తాడు. తర్వాత ఇక్కడ సూపర్ మ్యాన్ మాత్రం చాలా బాధలో ఉంటాడు, తన వల్ల చాలా ప్రాణాలు పోయాయి అని. అలా లూయిస్ దగ్గర కూడా వెళ్తాడు. అప్పుడు లూయిస్, నువ్వు అందరినీ కాపాడలేవు కదా, కొంతమంది చనిపోతారు కూడా అని చెప్తుంది. కానీ అసలు ఆ బాంబు పెట్టింది ఎవరో ఇంతవరకు నాకు తెలియడం లేదు అంటాడు. తర్వాత మనకి తన ల్యాబ్ లో లూథర్ కనిపిస్తాడు. ఆ ల్యాబ్ లోకి బ్యాట్మెన్ వచ్చి అంతా నాశనం చేసి క్రిప్టోనైట్ ని అక్కడ నుంచి తీసుకెళ్లి ఉంటాడు. అది చూసిన లూథర్ కి పిచ్చ కోపం వస్తుంది. అలా బ్యాట్మెన్ ఆ క్రిప్టోనైట్ ని తీసుకువచ్చి దాంతో వెపన్స్ తయారు చేస్తూ ఉంటాడు. బుల్లెట్స్, గ్రనేడ్స్, ఇంకా చాలా వెపన్స్ తయారు చేస్తూ ఉంటాడు సూపర్ మ్యాన్ ని వేసేయడానికి. తర్వాత ఇక్కడ ల్యాబ్ లో ఉన్న లూయిస్ కి మండిపోతూ ఉంటుంది. ఎవడో ఒకడు వచ్చి తన ల్యాబ్ ని నాశనం చేసి క్రిప్టోనైట్ ని తీసుకువెళ్లాడు అని. అందుకే తనకి పిచ్చ కోపం వచ్చి డైరెక్ట్ గా జోర్డ్ బాడీ దగ్గరికి వెళ్తాడు. తన డిఎన్ఏతో జోర్డ్ డిఎన్ఏని కలిపి అలాగే ఇక్కడ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లిక్స్ ని అడుగుతాడు వీడిని ఎలా బతికించాలి అని. దానికి క్లిక్స్ 10,000 పైగా కాంబినేషన్స్ చూపిస్తుంది. అప్పుడు లూథర్, వీటినన్నిటిని కలిపి ఒక విచిత్రమైన మృగాన్ లాగంటి వాడిని తయారు చెయ్యి అంటాడు. వాడు ఎలా ఉండాలి అంటే ఈ ప్రపంచంలో ఎవడు వచ్చినా వాడికి ఎదురే నిలబడకూడదు అంటాడు. ఇక్కడ బ్యాట్మెన్ పూర్తిగా సిద్ధమవుతాడు సూపర్ మ్యాన్ కి ఎదురెళ్ళడానికి. నిజానికి బ్యాట్మెన్ అనుకుంటాడు సూపర్ మ్యాన్ ఒక ఏలియన్, తనలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు, అందుకే ఏదైనా చేయగలుగుతాడు, మనుషుల్ని చంపడం వల్ల కూడా తనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు అనుకుంటాడు. అందుకే ఇక సూపర్ మ్యాన్ ని భూమి పైనే ఉండనివ్వను అనుకుంటాడు. తర్వాత ఇక్కడ లూథర్ సూపర్ మ్యాన్ వాళ్ళ అమ్మ మార్తాని తన గర్ల్ ఫ్రెండ్ లూయిస్ ని తీసుకువచ్చి బంధించి ఉంటాడు. అప్పుడే లూథర్ లూయిస్ తో అంటాడు, నా బద్ధ శత్రువు సూపర్ మ్యాన్ అని. దానికి లూయిస్ అంటుంది, నాకు ఇప్పుడే అర్థమైంది, అది నువ్వే కదా, ఆఫ్రికాలో నాకు దొరికిన ఆ బుల్లెట్ తయారు చేసింది ఎవరో కాదు నువ్వే, దానిపై లక్స్ కార్పొరేషన్ అని రాసి ఉంది అంటుంది. అప్పుడు లూథర్, అదంతా నాకు అవసరం లేదు, నేను చాలా తప్పులు చేశాను, నాకు కావాల్సింది ఇప్పుడు సూపర్ మ్యాన్ పై పగ తీర్చుకోవడమే, ఈ రోజు కోసమే నేను చాలా ఎదురు చూశాను, కానీ సూపర్ మ్యాన్ ని నా వరకు రప్పించడం ఎలా. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది, మిమ్మల్ని తీసుకువస్తే వాడు తప్పకుండా వస్తాడు అని అంటాడు. అలా లూయిస్ ని ఆ బిల్డింగ్ పై నుంచి కిందకి తోసేస్తాడు. అలా లూయిస్ పడిపోతుండగా అప్పుడే అక్కడికి సూపర్ మ్యాన్ వస్తాడు, తనని సేఫ్ గా కాపాడి కింద వదిలేస్తాడు. వెంటనే మళ్ళీ లూథర్ దగ్గరికి వస్తాడు, అతన్ని చంపడానికి వెళ్తాడు. కానీ అప్పుడే లూథర్, అంత తొందరపడకు మిత్రమా, మీ అమ్మ మార్త నా దగ్గరే ఉంది, నీ దగ్గర ఇంకా 30 నిమిషాలు మాత్రమే ఉన్నాయి, నువ్వు మీ అమ్మని కాపాడుకోవాలి అంటే నాకు ఆ బ్యాట్మెన్ తల తీసుకువచ్చి నాకు ఇవ్వు, తనని చంపాలి, ఆ తర్వాతే మీ అమ్మని వదిలేస్తాను అంటాడు. దాంతో సూపర్ మ్యాన్ కూడా ఏం చేయలేకపోతాడు, ఎందుకంటే తన దగ్గర వేరే దారి ఉండదు వాళ్ళ అమ్మని కాపాడుకోవడానికి. అందుకే సూపర్ మ్యాన్ బ్యాట్మెన్ దగ్గరికి వస్తాడు. బ్యాట్మెన్ కి చెప్పడానికి చూస్తాడు వాళ్ళ అమ్మ లూథర్ దగ్గర బందీగా ఉంది, నువ్వు తన దగ్గర వస్తే తనని కాపాడొచ్చు అని. కానీ బ్యాట్మెన్ మాత్రం అస్సలు వినడు, తను మాట్లాడడానికి ముందే అటాక్ చేస్తూ ఉంటాడు. సూపర్ మ్యాన్ వద్దు నువ్వు తట్టుకోలేవురా బాబు అని ఎంత చెప్పడానికి ట్రై చేసినా కానీ బ్యాట్మెన్ మాత్రం అస్సలు తగ్గేదే లేదంటాడు. అలా నాన్ స్టాప్ గా అటాక్ చేస్తూనే ఉంటాడు. కానీ సూపర్ మ్యాన్ అన్ని వెపన్స్ ని బ్లాస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇద్దరి మధ్య తో ఫైట్ జరుగుతుంది. అప్పుడే బ్యాట్మెన్ కి అనిపిస్తుంది, మామూలుగా అయితే సూపర్ మ్యాన్ ని ఏం చేయలేము అనుకుని తను తయారు చేసిన క్రిప్టోనైట్ వెపన్ తో అటాక్ చేస్తాడు. అలా బ్యాట్మెన్ షూట్ చేసిన ఆ బుల్లెట్ తో ఇక్కడ గ్యాస్ మొత్తం ఫామ్ అవుతుంది. దాంతో ఆ గ్యాస్ వల్ల తను చాలా వీక్ అయిపోతాడు. అలా తన పవర్ పూర్తిగా తగ్గిపోయి నార్మల్ మనిషిలాగా వీక్ అయిపోతాడు. అప్పుడే బ్యాట్మెన్ కొడతాడు చూడండి, చిత్త కొడతాడు సూపర్ మ్యాన్ ని. అలా లాస్ట్ గా సూపర్ మ్యాన్ ని చంపబోతుండగా అప్పుడే సూపర్ మ్యాన్ సేవ్ మార్తా అంటాడు. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, మార్తా ఎవరని, ఈ మార్తాకి వీళ్ళకి సంబంధం ఏంటి అనుకుంటారు కదా, వీళ్ళేమైనా అన్నదమ్ముల్లా అని కూడా కొంతమందికి డౌట్ వచ్చింటుంది. అది కాదు, సూపర్ మ్యాన్ వాళ్ళ అమ్మ పేరు మార్తా, బ్యాట్మెన్ వాళ్ళ అమ్మ పేరు మార్తా. అందుకే సూపర్ మ్యాన్ నోట్ల నుంచి మార్తా అన్న పేరు వినగానే ఆగిపోతాడు. బ్యాట్మెన్ వాళ్ళ అమ్మని లాస్ట్ ఆ దొంగ చంపుతున్నప్పుడు తన నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క పేరు మార్తా. ఆ తర్వాత మార్తా అనే పేరు తన నోటి నుంచి రాదు. ఇప్పుడు సడన్ గా సూపర్ మ్యాన్ నోట్ల నుంచి మార్తా అనే పేరు వినగానే తను ఆగిపోతాడు చంపకుండా. అసలు ఆ పేరు ఎందుకు పిలిచావని సూపర్ మ్యాన్ ని అంటాడు. అప్పుడే లూయిస్ అక్కడికి వస్తుంది, బ్యాట్మెన్ కి మొత్తం చెప్తుంది సూపర్ మ్యాన్ వాళ్ళ అమ్మ లూథర్ దగ్గర బందీగా ఉంది అని. తొందరగా తను అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళ అమ్మని చంపేస్తాడు లూథర్ అంటుంది. అలా బ్యాట్మెన్ మొత్తం అర్థం చేసుకుని ఇద్దరు మంచిగా అయిపోతారు. మళ్ళీ అప్పుడే ఒక న్యూస్ వినిపిస్తుంది అందరికి, సిటీలోకి ఒక కొత్త వింతైన జీవి వచ్చింది, సిటీని మొత్తం నాశనం చేస్తుంది అని చెప్తూ ఉంటారు. దాంతో బ్యాట్మెన్ సూపర్ మ్యాన్ అనుకుంటారు, బ్యాట్మెన్ వెళ్ళి సూపర్ మ్యాన్ వాళ్ళ అమ్మని కాపాడాలి, సూపర్ మ్యాన్ వెళ్ళి ఆ వింత జీవితో పోరాడాలి అని. ఆ వింత జీవిని లూథర్ తయారు చేసి ఉంటాడు, వాడి పేరు డూమ్స్ డే. ఎంత భయంకరంగా ఉంటాడు అంటే వాడిని చూస్తేనే కొంతమంది చస్తారు, అంత భయంకరంగా ఉంటాడు. వాడు ఫైట్ చేస్తున్న దగ్గర ఎనర్జీని మొత్తం తను లాగేసుకొని ఇంకా సైజు పెరుగుతూ ఉంటాడు. ఫైట్ జరిగే కొద్దీ వాడు ఇంకా బలంగా మారుతూ ఉంటాడు.
తర్వాత ఇక్కడ బ్యాట్మెన్ మార్తాన్ని కాపాడడానికి వెళ్తాడు. అలా లాస్ట్ గా మార్తాన్ని కాపాడతాడు కూడా. తర్వాత ఇక్కడ సూపర్ మ్యాన్ డూమ్స్ డే తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య బీభత్సమైన ఫైట్ జరుగుతుంది. కానీ డూమ్స్ డే చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. అప్పుడే వస్తుంది వండర్ ఉమెన్. నాకైతే ఈ మ్యూజిక్ తో ఈ సీన్ చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వచ్చాయి థియేటర్ లో. మ్యూజిక్ అయితే వేరే లెవెల్ అంతే. అలా బ్యాట్స్మెన్ సూపర్ మ్యాన్ వండర్ ఉమెన్ ముగ్గురు కలిసి డూమ్స్ డే పై అటాక్ చేస్తారు. ఆ ఫైట్ మాత్రం రచ్చ రచ్చ. అస్సలు ఏ మూవీలో చూస్తున్నావు అంత బీభత్సంగా ఉంటుంది ఫైట్. అప్పుడే బ్యాట్స్మెన్ కి గుర్తు వస్తుంది సూపర్ మ్యాన్ ని చంపడానికి తయారు చేసిన ఆ క్రిప్టోనైట్ వెపన్ తో అయితేనే డూమ్స్ డే ని చంపొచ్చు అని. అలా వెపన్ ని తీసుకురావడానికి ట్రై చేస్తాడు. వండర్ ఉమెన్ సూపర్ మ్యాన్ కలిసి డూమ్స్ డే పై ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ మధ్య ఫైట్ జరుగుతున్నప్పుడే డూమ్స్ డే ఇంకా పవర్ఫుల్ గా మారుతూ ఉంటాడు. దాంతో యుఎస్ మిలిటరీ వాళ్ళు వాళ్ళందరిపై ఒక న్యూక్లియర్ బాంబుని వేయాలి అనుకుంటారు. కానీ వాళ్ళు మాట్లాడుకునేది సూపర్ మ్యాన్ తెలుసుకోగలుగుతాడు. అప్పుడే తను అనుకుంటాడు ఇక్కడ న్యూక్లియర్ బాంబు వేశారంటే చాలా మంది అమాయకులు చనిపోతారు, చాలా నష్టం జరుగుతుంది అని. వెంటనే డూమ్స్ డేని అంతరిక్షంలోకి తీసుకుని వెళ్తాడు. అలా అంతరిక్షంలో న్యూక్లియర్ బాంబుని డూమ్స్ డే పై వేస్తారు. చాలా పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది అక్కడ. అయినా డూమ్స్ డే చాలా పవర్ఫుల్ కాబట్టి దాని నుంచి కూడా తప్పించుకుంటాడు. కానీ సూపర్ మ్యాన్ మాత్రం ఆ న్యూక్లియర్ పవర్ వల్ల అంతరిక్షంలోనే పడిపోతాడు. అప్పుడే సూర్యుడి కిరణాలు సూపర్ మ్యాన్ పై పడగానే మళ్ళీ సూపర్ మ్యాన్ కి ఫుల్ పవర్స్ వస్తాయి. అలా మళ్ళీ డూమ్స్ డే దగ్గరికి వస్తాడు. తర్వాత ఇక్కడ బ్యాట్మెన్ ఆ క్రిప్టోనైట్ వెపన్ ని తీసుకుంటాడు. ఇక్కడ వండర్ ఉమెన్ తన కత్తితో డూమ్స్ డే చేయిని నరికేస్తుంది. కానీ ఆ విరిగిన చేయి దగ్గర ఒక వెపన్ లాంటిది వస్తుంది డూమ్స్ డేకి. అలా అందరినీ మళ్ళీ విసిరేస్తూ ఉంటాడు. అప్పుడే సూపర్ మ్యాన్ ఆ వెపన్ ని తీసుకుని డూమ్స్ డే గుండెల్లో వెళ్లి గుచ్చుతాడు. కానీ డూమ్స్ డే కూడా తన చేయికి వచ్చిన ఆ వెపన్ తో సూపర్ మ్యాన్ గుండెల్లో దింపుతాడు. దాంతో ఇద్దరు చనిపోతారు. అలా మూవీలో తో ఫైట్ సీన్ ముగుస్తుంది. తర్వాత మనకి లూథర్ కనిపిస్తాడు. తనని పోలీసులు పట్టుకుంటారు, జైల్లో కూడా వేస్తారు. అదే రాత్రి బ్యాట్మెన్ కూడా లూథర్ దగ్గరికి వస్తాడు తనని పనిష్ చేయడానికి. కానీ అప్పుడే లూథర్ అంటాడు నన్నైతే నువ్వు ఇప్పుడు ఏమైనా చేయగలవు, కానీ వచ్చేవాడు నాకంటే పవర్ఫుల్ అయిన వాడు, వాడిని మీరు ఏం పీకలేరు, వాడు ఎంత భయంకరమైన వాడంటే మీరు అసలు ఊహించలేరు కూడా అంటాడు. అది వినగానే బ్యాట్మెన్ కి ఏమీ అర్థం కాదు అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని. అలా బ్యాట్మెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సూపర్ మ్యాన్ ఫ్యూనరల్ చూపిస్తారు. అక్కడికి బ్రూస్ డయానా కూడా ఇద్దరు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. బ్రూస్ అంటాడు నాకు లూథర్ ద్వారా తెలిసింది మనకి ఏదో పెద్ద ప్రమాదమే రాబోతుంది, అందుకే మనం ఒక టీంని తయారు చేయాలి అంటాడు. మీరు నాకు హెల్ప్ చేస్తే వచ్చే ప్రమాదాన్ని ఆపొచ్చు అని అంటాడు. అలా మూవీ ముగుస్తుంది. ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో లూయిస్ తన చేతులతో సూపర్ మ్యాన్ బ్యాగ్స్ పై మట్టి వేసి వెళ్లిపోతుంది. కానీ తను వెళ్ళగానే ఆ మట్టి పైకి లేస్తూ కనిపిస్తుంది. దాంతో మనకు అర్థమవుతుంది సూపర్ మ్యాన్ ఇంకా చనిపోలేదు, నెక్స్ట్ మూవీలో తిరిగి వస్తాడు అని. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నాను, అందుకే మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు చేసే ప్రతి కామెంట్ని నేను చదువుతాను, అలాగే హార్ట్ కూడా ఇస్తాను. మరి ఈ మూవీ తర్వాత డిసి డిటెక్టివ్ కామిక్స్ లో రాబోయే నెక్స్ట్ మూవీ సూసైడ్ స్క్వాడ్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.